हाई अंडी, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను ప్రియా, బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అజియో హాల్ వీడియో. సో ఈరోజు కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే వచ్చేసి అవాస కుర్తీ సెట్స్, ఇంకా కుర్తీ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు, సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే, సో ప్లీజ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ సబ్స్క్రైబ్ తర్వాత బెల్ బటన్ కూడా హిట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మేక్ ష్యూర్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే, సో వీడియోని డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ కుర్తీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బ్రాండ్ అయితే వచ్చేసి అవాస బ్రాండ్. అండ్ నా సైజ్ అయితే వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ సైజ్. అండ్ ఎంఆర్పీ అయితే వచ్చేసి 499 రూపీస్. నేను ఆఫర్లో ఓన్లీ 250 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో ఈ కుర్తీ అయితే వచ్చేసి నేను అవాస కుర్తీస్ ఆఫర్ ప్రైస్లో ఎలా తీసుకోవాలనే వీడియో షేర్ చేశాను కదా, సో అందులో బై చేసిన కుర్తీ అనమాట ఇది. సో నేను అవన్నీ క్యాన్సిల్ చేసి ఒకటే రిసీవ్ అయితే చేసుకున్నాను. సో క్యాన్సిల్ ఎలా చేయాలనేది కూడా నేను ఆ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే నేను ఆ వీడియో లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూడండి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో షార్ట్ లెంత్ కుర్తీ, సో ఫుల్ లెంత్ కుర్తీ అయితే కాదు, షార్ట్ లెంత్ కుర్తీ అనమాట. సో బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ నెక్ అయితే వచ్చేసి మ్యాటిన్ కాలర్ స్టైల్ అయితే వస్తుంది, కాలర్ స్టైల్ అయితే వస్తుంది. సో ఈ పార్ట్లో అయితే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు, సో మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్. అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా ఈ టైప్లో గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సింపుల్ డ్రెస్లో ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్ అయితే వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వస్తున్నాయి. అండ్ స్లీవ్స్కి అయితే ఈ స్లీవ్స్కి ఎలాస్టిక్ అయితే వస్తుంది. సో ఎండింగ్లో ఇలా ఎలాస్టిక్ స్టైల్ అయితే ఇచ్చారు. సో ఫిట్టింగ్ అది కూడా బాగుండింది. అండ్ కుర్తీ అయితే వచ్చేసి స్ట్రైట్ కుర్తీ. అండ్ సైడ్ అయితే స్లిట్స్తో పాటు అయితే వస్తుంది. సో ప్రింట్ అనేది 2 సైడ్స్ కూడా ఫుల్గా ప్రింట్ అయితే వస్తుంది. సో బ్యాక్ కూడా సేమ్ గోల్డెన్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట, కాటన్ ఇంకా రయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఓన్లీ 250 రూపీస్లో క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపించింది. సో అవైలబుల్ ఉంటే తీసుకోండి. సో షార్ట్ లెంత్ కుర్తీ అనమాట. సో నీ లెంత్ వరకు అయితే వస్తుంది. సో ఇదైతే నా ఫస్ట్ కుర్తీ. అండ్ నెక్స్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే వచ్చేసి 3-పీస్ సెట్ వస్తుంది. కుర్తా ప్లాజో అండ్ దుపట్టాతో పాటు అయితే వస్తుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. అండ్ బ్రాండ్ అయితే వచ్చేసి అవాస బ్రాండ్. అండ్ నా సైజ్ అయితే వచ్చేసి అగైన్ ఎక్స్ట్రా స్మాల్ సైజ్. అండ్ ఎంఆర్పీ అయితే వచ్చేసి 2999 రూపీస్. నేను ఆఫర్లో ఓన్లీ 899 రూపీస్కి అయితే తీసుకున్నాను. నేను ఆఫర్ ప్రైజెస్ అవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్ అయితే వేస్తాను. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక పాటలో ఈ థ్రెడ్ వర్క్ అయితే సో చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది. అండ్ నెక్ అయితే వచ్చేసి డీప్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. గోల్డెన్ సీక్వెన్స్ ఇంకా గోల్డెన్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ పార్ట్లో బటన్స్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ బుల్ బటన్స్ ఏం కాదు, జస్ట్ అలా స్టైల్ పర్పస్ అయితే అటాచ్ చేశారు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఈ పార్ట్లో అంతా కూడా కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇదైతే వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కాదు, కంప్లీట్గా సీక్వెన్స్ అనమాట. సో చూడొచ్చు. అండ్ స్లీవ్స్ అయితే వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వస్తున్నాయి. అండ్ స్లీవ్స్ ఎండింగ్లో ఇక్కడ గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అనమాట, చూడడానికి సీక్వెన్స్ లా కనిపిస్తున్నాయి బట్ ఇదైతే వచ్చేసి ఫాయిల్ ప్రింట్. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ ఇదైతే కుర్తీ అయితే వచ్చి స్ట్రైట్ కుర్తీ. అగైన్ ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కాటన్ లైనింగ్తో పాటు అయితే వస్తుంది. సో చందేరి ఫ్యాబ్రిక్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఆల్వేస్ మనకి అవాస డ్రెస్సెస్కి కాటన్ లైనింగ్తో పాటు అయితే వస్తాయి. సో లైనింగ్ అయితే వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. సో సాఫ్ట్ కాటన్ లైనింగ్. ఎండింగ్లో కూడా ఈ బోర్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బోర్డర్ పార్ట్లో వచ్చిన ఈ సీక్వెన్స్ స్టైల్లో ఉన్నదైతే మాత్రం ప్రింట్ ఇవైతే సీక్వెన్స్ కాదు. సో కంప్లీట్గా గోల్డెన్ ఫాయిల్ ప్రింటెడ్ బోర్డర్ అయితే వస్తుంది. అండ్ ఎండింగ్లో గోటపట్టి లైన్ కూడా వేశారు గోల్డెన్ది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ అయితే వస్తుంది. సో బర్గండీ కలర్తో పాటు కొంచెం బ్లూ షేడ్ కూడా మిక్స్ అయ్యి ఉందన్నమాట. కలర్ చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. సో అవైలబుల్ ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా వాష్ తర్వాత బాగుంటుంది. నేను ఆల్రెడీ ఈ టైప్ ఫ్యాబ్రిక్స్ ఉన్నవి వాష్ రివ్యూ కూడా నేను షేర్ చేశాను. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో చూడండి, అవాస కుర్తీ సెట్స్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ ఉన్నవి కుర్తీస్ ఇంకా కుర్తీ సెట్స్ వాష్ రివ్యూ కూడా షేర్ చేశాను. సో క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ టైప్ ఫ్యాబ్రిక్స్. సో కలర్ ఫేడ్ అవుట్ అనేది మనకి కాటన్ లైనింగ్ వల్ల అయితేనే అవుతుంది. సో వర్క్ కానీ ఏమి డ్యామేజ్ అవ్వవు. సో చాలా చాలా బాగుండింది. అవైలబుల్ ఉంటే డెఫినెట్గా తీసుకోండి. అండ్ బాటమ్ అయితే వచ్చేసి పలాజో అయితే ఇచ్చారు. సో గోల్డెన్ పలాజో అయితే వస్తుంది. సో బాటమ్ చాలా బాగుండింది. కాటన్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా బాగుంది. వెస్ట్ లైన్ అంతా కూడా ఎలాస్టిక్ అయితే ఉంటుంది. కంప్లీట్గా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది. సో చాలా షైనీ షైనీగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ పలాజో లెంత్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుండింది. సో కాటన్ ఇంకా సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ వాష్ తర్వాత కూడా ఏమీ డ్యామేజ్ అయితే అవ్వవు. సో చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా తీసుకోండి, అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ సెట్లో ఒక మైనస్ అయితే వచ్చేసి దుప్పట్టా కంప్లీట్గా
డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారనమాట. సో యాక్చువల్ గా గోల్డెన్ నెట్ దుప్పట అయితే వస్తుంది, సేమ్ బాటమ్ ఏ కలర్ అయితే ఉందో దుప్పట కూడా సేమ్ కలర్ దుప్పట అయితే రావాలి. బట్ నాకైతే డిఫరెంట్ దుప్పట అయితే సెండ్ చేశారు, ఇది ఎల్లో కలర్. సో నేను పిక్చర్ కూడా సైడ్ యాడ్ చేస్తాను. సో ఆ దుప్పట అది కూడా అయితే బెనారస్ దుప్పట అయితే ఇచ్చారు. సో డిఫరెంట్ దుప్పట, బట్ దుప్పట అయితే మాత్రం చాలా బాగుండింది. ఏమన్నా డిఫరెంట్ సెట్స్ పైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, బట్ మ్యాచింగ్ అయితే మాత్రం ఇవ్వలేదు. సో కంప్లీట్ గా జరీ వర్క్ దుప్పట అయితే ఇచ్చారు. గోల్డ్ కలర్ ఇచ్చి ఉంటే సో చాలా బాగుండేది అనిపించింది, బట్ ఈ సెట్ కి అయితే సెట్ అవునట్టుగా ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. బట్ దుప్పట క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుండింది, బెనారస్ దుప్పట అనమాట. సో కంప్లీట్ గా జరీ వర్క్ దుప్పట అయితే ఇచ్చారు. సో చాలా బాగుండింది, లెంత్ అది కూడా బాగుంది అండ్ స్టిఫ్ గా ఉండే టైప్ కాకుండా మంచి సాఫ్ట్ గానే ఉండింది. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అవుట్ సైడ్. సో మస్టర్డ్ ఎల్లో కలర్, సో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే. ఈరోజు ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ రివ్యూ కూడా షేర్ చేస్తున్నాను. సో ఇవైతే వచ్చేసి హెర్బల్ ఫేస్ ప్యాక్స్, బ్రాండ్ అయితే వచ్చేసి స్టామియో బ్రాండ్. సో చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్స్. నేనైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను, సో అందుకే నేను మళ్ళీ మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ 4 అయితే వచ్చేసి కాంబో ప్యాక్, నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను. జస్ట్ ఈ 4 వచ్చేసి ఓన్లీ 462 రూపీస్. సో ఈ కాంబోలో మనకి ఏమేమి వస్తాయో చూద్దాం రండి. సో రోజ్ పెటల్ పౌడర్ అండ్ దీంతో పాటు మనకి శాండల్వుడ్ పౌడర్. సో శాండల్వుడ్ పౌడర్ ఏమంటే మనకి యాక్నీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి సో చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో యాక్నీ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి సో న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎవరైనా సర్చ్ చేసేటట్టయితే సో శాండల్వుడ్ పౌడర్ డెఫినెట్గా వాడండి, చందనం పౌడర్ అండ్ రోజ్ పెటల్ పౌడర్ అయితే మనకి క్లెన్జింగ్ లా అయితే యూజ్ అవుతుంది. సో సో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అయినా కంప్లీట్గా రిమూవ్ చేయడానికి సో రోజ్ పెటల్ పౌడర్ సో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ పిల్ పౌడర్ కూడా అయితే వస్తుంది. సో ఆరెంజ్ పిల్ పౌడర్ అయితే వచ్చేసి కంప్లీట్గా వైటమిన్ సి అనేది ఉంటుంది కదా, వైటమిన్ సి అనేది స్కిన్ బ్రైట్నెస్కి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఆరెంజ్ పిల్ పౌడరు అండ్ దెన్ దీంతో పాటు ఇంకొకటి ముల్తాని మట్టి కూడా అయితే, ముల్తాని మట్టి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుండింది, నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో చాలా చాలా బాగుంది, సో ఆయిల్ కంట్రోల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం జిడ్డు జిడ్డుగా ఆయిలీగా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ముల్తాని మట్టి ప్యాక్స్ వేసుకుంటే సో చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది స్కిన్ అనమాట. సో చాలా వెబ్సైట్స్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవి స్టామియో బ్రాండ్ ప్రోడక్ట్స్, నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో అమెజాన్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ వీటిలో గుడ్ థింగ్ ఇలా మనకి కంటైనర్స్లో కూడా వస్తున్నాయి, మనం పౌచెస్లో బై చేసి మళ్ళీ సెపరేట్గా ప్రిజర్వ్ చేయక్కర్లేకుండా ప్లాస్టిక్ కంటైనర్లో కూడా వస్తున్నాయి. సో చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ బ్రాండ్లో హెయిర్ ప్యాక్స్ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్తో నేను ఒక ఫేస్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ అయితే చేశాను. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డెఫినెట్గా చూడండి అండ్ అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అయితే చూపిస్తున్నాను. సో అగైన్ ఇది కూడా అయితే వచ్చేసి 3-piece సెట్ అనమాట. సో ఫుల్ సెట్ కుర్తా బాటమ్ అండ్ దుపట్టా సెట్. అగైన్ బ్రాండ్ అయితే వచ్చేసి అవాసా బ్రాండ్ అండ్ నా సైజ్ అయితే వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ సైజ్. ఎంఆర్ 1299 రూపీస్ అండ్ ఆఫర్లో ఓన్లీ నేను 990 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో చాలా చాలా రీజనబుల్గా తీసుకున్నాను. జూన్ 1st నుంచి అజియోలో బిగ్ బోల్ సేల్ అయితే రన్ అవ్వబోతుంది, మంచి డిస్కౌంట్లు అయితే ఉంటాయి. సో ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి నార్మల్ టైంలో తీసుకోవడం కంటే అజియోలో ఎప్పుడైనా మీరు సేల్ రన్ అవుతున్నప్పుడు అయితే తీసుకోండి. సో చాలా టూ మచ్ లో కాస్ట్లో అయితే దొరుకుతాయి ఏమైనా సరే. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో జూన్ 1st నుంచి అయితే మనకి బిగ్ బోల్ సేల్ అయితే రన్ అవ్వబోతుంది. సో ఇదైతే వచ్చేసి అనార్కలీ కుర్తీ అనమాట. సో చాలా బాగుండింది, కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మజంటా పింక్ కలర్. సో చాలా డార్క్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ ఫుల్ ఆఫ్ ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ చూడొచ్చు డీప్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. ఈ యోక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. సో గోల్డెన్ థ్రెడ్ ఇంకా పింక్ థ్రెడ్తో పాటు గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ అయితే వచ్చేసి 3-4 స్లీవ్స్ అయితే వస్తున్నాయి. స్లీవ్స్ పైన అయితే గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అనమాట, అవి చూడడానికి సీక్వెన్స్లో ఉన్నాయి బట్ ఇదైతే వచ్చేసి గోల్డెన్ ఫాయిల్ ప్రింట్. అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా ఫుల్ ఆఫ్ గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అనమాట. అగైన్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా కలర్ ఫేడ్ అయితే అవ్వవు, ఎండింగ్లో చూడొచ్చు. సో ఈ బోర్డర్ ఎంత బాగుందో చూడండి. సో చాలా బ్రాడ్గా ఉండే బోర్డర్ అయితే ఇచ్చారు. సో గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అనమాట, ఇదంతా కూడా కంప్లీట్గా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్తో బ్రాడ్ బోర్డర్ అయితే వస్తుంది. సో చాలా చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్లో కూడా మనకి ఇన్నర్లో కాటన్ లైనింగ్ అయితే వస్తుంది. సో సాఫ్ట్ కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫుల్ డ్రెస్ అంతా కూడా కాటన్ లైనింగ్ అయితే వస్తుంది. సో కలర్ ఫేడ్ అవుట్ అనేది లైనింగ్ వల్ల అవుతుంది, కానీ ఈ ఫ్యాబ్రిక్స్ అయితే కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు. అండ్ ప్రింట్ అది కూడా అంత త్వరగా అయితే ఫాయిల్ ప్రింట్ అనేది పోదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అండ్ బ్యాక్ డీప్ నెక్ అయితే ఇచ్చి ఇలా థ్రెడ్ టైప్స్ కూడా ఇచ్చారు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది థ్రెడ్ డాజిల్స్ అయితే. అండ్ కంప్లీట్గా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది. సో అనార్కలి కుర్తీ ఫ్లేర్ అది కూడా చాలా బాగా ఇచ్చారు.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అవైలబుల్ ఉంటే తీసుకోండి. నేను తీసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే పెట్టారు, బట్ సేల్లో మళ్ళీ స్టాక్లోకి రావచ్చు. అవైలబుల్ ఉంటే తీసుకోండి. ఓన్లీ 990 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో ఈ సేల్లో ఇంకా లో కాస్ట్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు. సో లో కాస్ట్లో అవైలబుల్ ఉంటే ట్రై చేయండి డెఫినెట్గా. బాటమ్ అయితే వచ్చేసి చుడీ ప్యాంట్ అయితే ఇచ్చారు. సో గోల్డెన్ చుడీ ప్యాంట్ అయితే వస్తుంది. సో మనకి ఇది రా సిల్క్ మెటీరియల్ అయితే వస్తుంది, కంప్లీట్గా ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వస్తుంది. సో నాకు ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే XXL బాటమ్ అయితే పంపించారు. సో ఈరోజు 2 సెట్స్లో కూడా ఏదో ఒకటి వచ్చేసి చుడీ ప్యాంటు. సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బాగుండింది. సో రా సిల్క్ మెటీరియల్ అయితే వస్తుంది. సో చుడీ అన్నమాట, కంప్లీట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ దుప్పట్టా చూపిస్తున్నాను. దుప్పట్టా అయితే బెనారస్ దుప్పట్టా అయితే ఇచ్చారు, కంప్లీట్గా ఫుల్ ఆఫ్ జరీ వర్క్తో. సో దుప్పట్టా చాలా బాగుంది, మనం వేరే డిఫరెంట్ సెట్స్ పైన ప్యారప్ చేసి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చాలా చాలా బాగా అనిపించింది దుప్పట్టా అయితే. అండ్ లెంత్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. నా ట్రయాన్లో నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది. సో ఆఫ్కోర్స్ బెనారస్ దుప్పట్టా సీ టైప్లోనే ఉంటాయనుకోండి. సో చాలా చాలా బాగుండింది. ఓన్లీ 990 రూపీస్కి నిజంగా అంటే 1000 రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ సెట్ నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. సో అవైలబుల్ ఉంటే డెఫినెట్గా తీసుకోండి.